కీమోథెరపీ కీమోథెరపీ అనేది క్యాన్సర్ రోగుల చికిత్సలో ఉపయోగించే ట్రీట్మెంట్లో ఒకటి తరచుగా శాస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపీతో కలిసి ఉంటుంది సాధారణ కణచక్రం ప్రకారం శరీరంలోని కణాలు పెరగడం మరియు విభజించడం అన్నవి న్యూక్లియస్చే నియంత్రించబడతాయి న్యూక్లియస్ లోపల జెనెటిక్ మెటీరియల్ లేదా డిఎన్ఏ ఈ ప్రక్రియను అమలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది న్యూక్లియస్లోని డీఎన్ఏ దెబ్బతిన్నట్లయితే అది తనంతట తానుగా మరమ్మత్తులు చేసుకుంటుంది లేదా చనిపోయేలా కణానికి సూచనలను పంపుతుంది క్యాన్సర్ విషయంలో కణ విభజనను నియంత్రించే డిఎన్ఏ భాగం మార్చబడుతుంది దీని ఫలితంగా డిఎన్ఏ తనను తాను రిపేర్ చేసుకోలేకపోతుంది లేదా సెల్ చనిపోయేలా సూచన పంపించలేదు దీనివలన కణం పెరగడం మరియు విభజించడం అనియంత్రితంగా క్యాన్సర్ కణాలు అనే పిలువబడి దాని యొక్క మల్టిపల్ కాపీలను సృష్టిస్తుంది ఇది సాధారణ కణాలను కణితిగా ఏర్పరుస్తుంది కణితి సైజ్ పెరిగే కొద్దీ దాని సొంత రక్త సరఫరాను కూడా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది సాధారణ కణాలతో పోలిస్తే క్యాన్సర్ కణాలు ఒకదానికొకటి బాగా కట్టుబడి ఉండవు కాబట్టి అవి విడిపోయి సమీపంలోని రక్తనాళంలోకి ప్రవేశిస్తాయి మెటాస్టాసిస్ అని పిలువబడే ప్రక్రియలో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది ఇతర సాధారణ మెటాస్టాటిక్ సైట్లలో ఊపిరితిత్తులు కాలియం ఎముక మరియు మెదడు ఉన్నాయి మెటాస్టాసిస్ లింఫటిక్ సిస్టమ్ ద్వారా కూడా సంభవించవచ్చు క్యాన్సర్ కణాలు సమీప లింఫ్ నాళాల్లోకి ప్రవేశిస్తాయి దాని నుండి అవి లింఫ్ వెసిల్స్కు మరియు మిగిలిన లివ్ వ్యవస్థకు కలిసిపోతాయి క్యాన్సర్ను శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి కీమోథెరపీ వేగంగా పెరుగుతున్న కణాలను ఎంపిక చేయడం ద్వారా పనిచేస్తుంది ఇది చాలా క్యాన్సర్ కణాల్లో విలక్షణమైనది దీనివలన కణ విభజనం తగ్గడం మరియు క్యాన్సర్ కణాల మరణం కారణంగా కణిత తగ్గిపోతుంది చాలా కీమోథెరపీ మందులు వివిధ అవ్యవ ప్రదేశాల్లోని మిటాస్టాటిక్ క్యాన్సర్ కణాలను చేరుకోవడానికి రక్త ప్రవాహంలోకి ప్రవేశించడం ద్వారా వ్యవస్థాత్మకంగా పనిచేస్తాయి అయినప్పటికీ వారు క్యాన్సర్ కణం మరియు వేగంగా పెరుగుతున్న సాధారణ కణం మధ్య వ్యత్యాసాన్ని చెప్పలేకపోవడంతో అవి తరచుగా ఎముక మధ్య జీర్ణ వ్యవస్థ మరియు వెంట్రుకల కుదుళ్లు వంటి సాధారణ కణాలపై దాడి చేస్తాయి కీమోథెరపీలో కూడా కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటి బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం రెండు డయేరియా మూడు వికారం మరియు ఆకలి లేకపోవడం నాలుగు జుట్టు ఊడటం ఐదు గాయాలు మరియు రక్తహీనత కీమోథెరపీ యొక్క లక్ష్యం అసలు కణితి ప్రదేశంలో అలాగే మెటస్టాసిస్ యొక్క ఇతర వైపులా క్యాన్సర్ కణాలను తగ్గించడం లేదా తొలగించడం కీమోథెరపీ అన్నది సర్జికల్ ఎక్సిషన్ మరియు రేడియేషన్ థెరపీతో పాటు క్యాన్సర్ చికిత్సకు ప్రైమరీ లేదా సెకండరీ సాధారణంగా ఉండొచ్చు కీమోథెరపీ మాత్రలు క్యాప్సుల్స్ లేదా లిక్విడ్స్ నోటి ద్వారా ఎండ్రోవిన్సస్ లేదా ఎండ్రమస్కులర్గా లేదా స్థానికంగా ఛాతి లేదా మూత్రస్థాయంలోని కణితుల కోసం క్యాథెటల్ల ద్వారా లోకి ఇంజెక్షన్లు లేదా కణితిని తొలగించిన తర్వాత నెమ్మదిగా కరిగించే పొరల ద్వారా వ్యవస్థాత్మకంగా ఇవ్వబడతాయి కీమోథెరపీ మందులు తరచుగా వాటి ప్రభావాన్ని పెంచడానికి కలియకలో ఉపయోగించబడతాయి మరియు సాధారణంగా శరీరాన్ని చికిత్స చక్రాల మధ్య కోలుకోవడానికి అలాగే వీలైనన్ని ఎక్కువ క్యాన్సర్ కణాలను చంపడానికి వారాలు లేదా నెలల వ్యవధిలో విస్తరించి ఉంటాయి కీమోథెరపీ పేషెంట్స్కి ఇటువంటి సలహాలు తరచుగా ఇస్తూ ఉంటారు ఒకటి తగిన విశ్రాంతి రెండు పోషకమైన ఆహారం సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి మందులు